हाय फ्रेंड्स, नेन मैकम किरण। मीकु मरिन्नी ओगुकता अपडेट्स कावालनुकुंटे तप्पकुंडा ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी। దండి పేరెళ్ళకుంటా బలవేంద్ర మహారాజు
తిరిగాడ ఉండంగా ఒరే గట్ట కొన్ని రోజులయ్యా అరే బీబీ నీకి నీకి అది కావన్నా నాకు ఇస్తే ఇంగిలే అవుతుంది మరి నీకెందుకే బోధన ముఖం దానని వాడు పాడుకోమని రా. అరే బీబీ నువ్వు అంత సన్న సన్న పడతావు నీకు వండి పెట్టలేక నేను సన్న పడతీ.
నాకి బీబీ రా, నాకి చిన్న బీబీ, నాకి చెల్లంరాజ్యాలు కొల్ల దేశాల మీద ఊరు ఎక్కువ అని తినకుండా తినకుంటారు రామంగా వాళ్ళు వచ్చే తోపలోపల పులి వెంట ఊలహపడాలి పులి వెంట మారాదు ఎండి మోసుకొని కూడ బంగారం మోసుకొని తన తన మహారయ్యంగా నీకు చిన్న పిల్ల అంటే ఎందరు నీకు భార్యలు నాకు ఏడుగురు పిల్ల ఏడుగురు ఒకరిద్దరు కావడానికి ఇలా రేపు కొడుకుల బిడ్డ కావడానికి అది అయిపోయింది ఏమన్నా పిల్లగాళ్ళు కుట్టిరా నాకు 21 మంది అమ్మ 21 మంది మనిషికి ముగ్గురు మనిషికి ముగ్గురు దీనికి గాలే అలకేరు అయ్యా సరే నీకు ఏడుగురు భార్యలు అంటున్నావు 21 మంది పిల్లగాళ్ళు అంటున్నావు మరి నీకు ఏం కావాలి తినడానికి తిండి కావాలన్నా కట్టుకునే బట్టలు కావాలన్నా ఏది అడుగుతుంది కాదు లేదు అనుకుంటే దాని ధరలు దండి పేరు వెళ్తున్నా ఏది కోరుకుంటే అది ఏది కోరుకుంటుంది నీ చేతి లోపల వెళ్తా ఏవయ్యా నీతో కాదు అయ్యా నీతో కాదు అయితే అంటున్నా నేను నీ లాంటి ఎందరికో దాన ధర్మం వేసుకుంటా నీకు దానం వేసడానికి నా దగ్గర ఏమైనా కరువైందా తప్పకుండా ఏది కావాలంటే కోరుకో నీ చేతి లోపల అడిగింది కాదు అడిగింది కాదు లేదనుకుంటే నీ చేతి లోపల పెట్టే బాధ్యత నాది రాజా పులివేంద్ర మహారాజా అడిగింది కాదు లేదనుకుంటా అన్నవాడు తప్పకుండా చేతి లోపల చెయ్యి మాట ఏంటి అడుగుతావు కావచ్చు బంగారం అడుగుతాడు కావచ్చు పువ్వులు అడుగుతాడు కావచ్చు జాగలు అడుగుతావు కావచ్చు అంతకంటే కోరుకున్నది ఏమున్నాయి తండ్రి సరే నీ చేతి లోపల చేతిని ఏది కోరుకుంటుంది నీ చేతి లోపల పెడితే తప్పకుండా కోరుకోమన్నా పట్టాభిషేకం కట్టాలి 10 మంది కూడా నా పాదాలు కడిగి
పత్రిక నా చేతుల్లో పెట్టి పట్ట కాగితాలు నా చేతుల్లో పెట్టి కట్టు బట్టతో కన్న కొడుకులు పట్టుకుని దగ్గర బయటికి వెళ్ళారు. క్రిస్తవాణి రాజ్యం రాజుల కత్తిని కాడ రాజు రాజ్య వేలంగా దూవేగులమై వెళ్ళి వచ్చి ఓ రాజధానం వేయమంటే ఎండ అడగలేదు, బంగారం అడగలేదు, పూలు అడగలేదు, జాగలు అడగలేదే తినతిండి కోరపాయే, కట్టుబట్టలు కోరపాయే. రాజ్యాల రాజయ్య రాజ్య వేరంగా ఏమయ్యా పులి వెంద్ర మహారాజా, అవి నువ్వు కూర్చుండే సింహాసనం నాకు కావాలే, అవి నువ్వు రాజ్యం వేలుతున్నవయ్యా, అవి రాజుల కత్తిరికాడ నన్ను రాజును వేసి నీ రాజ పట్ట కాగితాలు వేసి నా చేతిలో పలుపెట్టువని ఏ నాడు వలకెనో. గానాడ రాజ్యాల రాజుకే అమ్మా నేను వాడి తప్పలేదు, పలికి కొంకలేదు, కరు లోపల కళ తప్పలేదు, మది లోపల మాట తప్పలేదయ్యా. నువ్వు కోరుకున్న ప్రకారంగా తండ్రి ఈ రాజ్యం నీకిత్తగానయ్యా, ఈ దేశం నీకిత్తగాని తండ్రి. నేను ఒక మాట చెబుతున్నా పెద్దలారా, కొడుకులు చిన్నవాళ్ళు పెద్దలారా, అయ్యా పెద్దలారా, నా కన్న కొడుకులు మూడు నెలల పిల్లగళ్ళు తీసుకోవాలి. నేను ఏ రాజ్యం పోవాలా తండ్రి, నేను ఏ దేశం పోవాలే, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళే రాక ఈ అయ్యొక్క రాజ్యమూలా పెద్దలారా, ఈ యొక్క దేశమూలా పెద్దలారా, ఈ యొక్క దేశమూలా పెద్దలారా, అయ్యా నేనెల్లా ఉంటానయ్యా పెద్దలారా, పెరిగి పెద్దోళ్ళు అయ్యా కొడుకుల పట్టుకొని రాజ్యం లోపల దండం పెట్టరా. నా కన్న కొడుకులు మూడు నెలల పిల్లగాళ్ళు, వాళ్ళకు ముక్కుల పసు రాలేదు, బూగలాగల తండ్రి. వాళ్ళు పెరిగి పెద్దళ్ళు అయ్యి ఏడేళ్ళ పిల్లగాళ్ళ రాకనన్న ఈ రాజ్యం లోపల మేము ఉంటాం. ఏడేళ్ల పిల్లగాళ్ళు అయిన తర్వాత వాళ్ళని పట్టుకొని ఏ రాజ్యం వెళ్ళిపోతాం, గాని అది వరకు ఈ రాజ్యం లోపల ఉండని తండ్రి. అయితే తీసుకో శివ శివ అయ్యా, ఈ రాజ్యం నీకే, ఈ దేశం నీకే, నాకు ఇస్తానంటే ఉంచలేకపోతే పోతా, నీకు ఈ రాజ్యం లోపల నీకే ఉంటే నాకు దండం పెట్టుకుంటారా. అయ్యా రాజ్యానికి రాజుపోయి రాజ్య వేరంగా నీకెందుకు దండం పెట్టారు తండ్రి, నాకు ఈ స్థలం పెట్టుకోవడం. నేను ఊరు కలపడ పాడబడ్డ కొట్టాల కాడ నేనుంటా. అరే నీకు పాత కొట్టం కాడ ఉంటే ఏదానికైనా నీకు నీ దగ్గరికి వచ్చి నీకు దండం పెట్టి నీకు పంచాలు చెప్పుకుంటా, నాకు పంచాలు చెప్పు అంట. అయ్యా రాజ్యం లోపల రాజ్యాన్ని రాజు మంచోడు అయితే పాలు వంగినట్టు ప్రజలు వంగుతారాట. నువ్వు మంచోడు అయిన తర్వాత నీకు దండం పెట్టబోతే నా దగ్గరికి వచ్చి నాకెందుకు దండం పెడతారు తండ్రి. అయితే నీకు ఈ రాజ్యం ఉంచుకో, నాకు పిల్లలు పట్టుకుని పోతా. అరే బేబీ రావా, నా బేబీ. అయ్యా మీరు వెళ్ళిపోతే నా ఇతరన్న మాట తప్పుతుందేమో, నేను అబద్ధం అన్నట్టేమో ఉంటావు. నీ కన్న కొడుకులు పట్టుకొని కట్టు బట్ట తోటి 5 పైసలు బయటికి వెళ్ళాలి. అట్లయితే నాకు ఈ రాజ్యం లోపల ఉంటా, లేకపోతే నీకే రాజ్యం నాది, ఇంకా నాకు దేశాలు లేవు, రాజ్యాలు లేవు. అయ్యా నీ కాళ్ళు మొక్కుతుందండి, నీ దండం పెడతానయ్యా. అరే ఇతరా అయ్యవా, నాకు పొమ్మంటారా అయ్యా, ఇతరన్న మాట తప్పుతావా, లేకపోతే రాజ్యం ఇస్తావా, ఏనాడు వలకెనో. మూడు నెలల పిల్లగళ్ళ పట్టుకొని నేను ఏ రాజ్యం అన్నవైనా మంచిదే, ఏ దేశం అన్నవైనా మంచిదే, కానీ నేను వాడి తప్పిన వండు కావద్దు, పలికి పొంగిన వండు కావద్దా అని.